ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె నిన్నటి రోజున మనం సకల పునీతల స్మరణోత్సవము జరుపుకున్నాం ఈ లోకములో తమ జీవిత పందాన్ని కడు నిలకడతో క్రీస్తునందు విశ్వాసంతో ఎదుర్కొని క్రీస్తును పరిపూర్ణముగా అనుసరించి తరించి విజయం సాధించిన వ్యక్తులే పుణ్యాత్ములు దయాప్రేమ గల దేవుని తనివి తీరా అనుభవిస్తూ ఆయన సన్నిధిలో నిత్యం స్థుతికీర్తనల పాడుతున్న వారే పునీతులు నిన్న సంతోషముతో వారిని స్మరించి దేవునికి కృతజ్ఞతలు తెలిపాము రోజున మనకంటే ముందు క్రైస్తవ జీవితం జీవించి గటించిపోయిన మరో బృందాన్ని స్మరిస్తున్నాం పుణ్యాత్ములకు ఈరోజు మనం స్మరిస్తున్న ఉత్తరించు స్థలములోని ఆత్మలకు తేడా ఉంది దేవుని ప్రేమను ఆయన సన్నిధిని సంపూర్ణంగా అనుభవిస్తున్న వారు పుణ్యాత్ములు ఆ దేవుని సంపూర్ణ ప్రేమ అనుభవానికి సన్నిధికి ఇంకా చేరుకోని వారే ఉత్తరించు ఆత్మలు అంటే ఆయన సన్నిధిని చేరుకోవడానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ మనలాంటి వారి సహాయ సహకారాల కోసం అరులు చాస్తున్నారు ఉత్తరించు ఆత్మలు యేసు ప్రభువు ఆయన తల్లి తప్ప ఈ లోకములో పాప ప్రభావానికి లోను కాకుండా పాపంలో పడిపోకుండా జీవించే వాళ్ళు ఎవరూ లేనని చెప్పొచ్చు ఉదాహరణకు మణెమ్మ తన కుటుంబీకుల గుడ్డలను ఓ సబ్బుతో ఉతికేది ఆ సబ్బు గుడ్డలను తెల్లగా చేస్తుందని ఆమె భావించేది ఒకరోజు తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళినప్పుడు వారి గుడ్డలు చాలా తెల్లగా ఉండటం గమనించి కారణం అడిగింది అప్పుడు ఆమె ఉపయోగించిన సబ్బును చూపించింది ఆ సబ్బుతో ఉతికిన గుడ్డల తెలుపుదనం ముందు తన గుడ్డల తెలుపుదనము వెలవెలా పోయింది అలాగే దేవుని పరిపూర్ణత ముందు మన మంచితనము కారు పట్టిన తెల్లగుడ్డే అవుతుంది మన ప్రార్థనల ద్వారా దానం ధర్మం త్యాగక్రియల ద్వారా ముఖ్యంగా దివ్య పూజాబలి అర్పణల ద్వారా మనం వారి పవిత్రీకరణ త్వరగా జరగటానికి సహాయపడగలం మరణం తథ్యమని దాన్ని ప్రతి ఒక్కరూ ఏదో రోజున ఎదుర్కోటానికి సిద్ధపడాలని ఈనాటి పఠనాలు సద్బోధిస్తున్నాయి మన శరీరం సంపదలు బంధువులు మిత్రులు ఏవీ మన జీవితంలో శాశ్వతం కాదు ఈ లోకములో శాశ్వతమైనది దేవుని కృప మాత్రమే అందుకే వారికి జన్మించిన నరులు అల్పాయుషులు బహువేదనలకు గురయ్యేవారు కూడా వారు పూలవలే వికసించి అనతి కాలములోనే వాడిపోవుదురని భక్త యోహోను అన్నారు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు జీవించిన మెథుసెలా కూడా చివరికి మరణాన్ని చవిచూశాడు అందుకే ఉపదేశకుడు మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనే కలవాలి అంటాడు మరణ భయం జయించాలంటే పునీతులే మనకు ఆదర్శం వారి వల్ల మహిమ కిరీటం పొందటానికి మంచి మరణం పొందటానికి ఎదురు చూడాలి వారు ఏ విధముగా ప్రభు కొరకు జీవించారో మనము కూడా అలాగే జీవించాలి మరణించిన వారి కొరకు ప్రార్థన చేయటం ఒక మంచి పుణ్యకార్యంగా పరిశుద్ధ గ్రంథం వివరిస్తుంది తోబీతు శవాలను మట్టి చేయటం ఒక పుణ్యకార్యంగా భావించటం మనకు కనిపిస్తుంది పునీత బెండిక్ట్ గారు ఒకరోజు నీవు చనిపోతావు అన్ని దినములు నిన్ను జ్ఞాపకం చేసుకో అన్నారు దీని అర్థం మరణం గురించి భయపడుతూ ఉండమని కాదు జీవితాన్ని ఏ విధంగా విశ్వాసములో నడిపించాలో మహిమ కిరీటం ఎలా పొందాలో తెలుసుకొని జీవించాలి మన సాధారణ మానవులైన మనము ఎందుకు పునీతులు కాలేము ప్రస్తుత కాలములో ఈ లోక సంబంధమైన విషయాలతో బిజీగా ఉంటున్నాము లోకాశలు సెల్ఫోన్లు టీవీలు ల్యాప్టాపులు వ్యాపారాలు డబ్బు ధూమ మద్యపానాలు అడుగడుగున వెంటాడుతూ ఆధ్యాత్మికంగా బలహీనత చేసి దేవునికి దూరమయ్యేలా చూస్తున్నాయి కుటుంబ జీవితాలు కూడా ధ్వంసం చేస్తూ శాంతి సమాధానాలు సంతోషం లేకుండా చేస్తున్నాయి దేవుడు మనకు కావలసిన శారీరక బలం ఆధ్యాత్మిక బలం తెలివి ఇలా మనకు అవసరమన్నీ అనుగ్రహించాడు దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం ఏ విధముగా ఉపయోగిస్తున్నామన్నది వ్యక్తిగతముగా ధ్యానించవలసిన విషయం మనలను పునీతులు చేసే జీవితాన్ని జీవించాలి కనుక మన ఆధ్యాత్మిక బలాన్ని విశ్వాసాన్ని ఉపయోగించి మన ఆత్మలను కాపాడుకుంటూ మన విలువైన ప్రార్థనలను ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు నిత్యము ప్రార్థించాలి మన కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మల కొరకు ఉత్తరించు స్థలములోని దిక్కులేని ఆత్మల కొరకు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ కారణంగా మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకై మనం ప్రార్థిద్దాం ప్రార్థన విశ్వాసపతి అయిన విశ్వాధిపతి అయిన మమ్ము చల్లని చూపు చూచి కరుణింపు ప్రతి జాతి నీకు భయపడినట్లు చేయము నీవు తప్ప మరి ఒక దేవుడు లేరని మేము అంగీకరించినట్లే అన్యులు కూడా అంగీకరించినట్లు చేయము నీవు నిర్ణయించిన తీర్పు రోజున త్వరగా రప్పించి ప్రజలు నీ మహాకార్యములను కొనియాడునట్లు చేయుము అహరోను దీవెనలు పొందిన వారము నీ దాసులము అయిన మా మొరలు ఆలింపుము ఈ మనవులన్నీ నెజరేయడం ఏ సునామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ఆమె